just now. Yeah. హలో, నా వాయిస్ వినిపిస్తుంది వినిపించట్లేదా? హలో హలో వినిపిస్తుంది సార్. హలో, సో ఇది మీకు తెలుసు కదమ్మా, ఇది ఎలా చేయాలనేది మీకు తెలుసు కదా, నాకు చెప్పండి ఎలా చేయాలో. హలో, సెలెక్ట్ సెలెక్ట్ కాదు, డోంట్ క్వరీ, ఏం చేయాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి, నా క్వరీ చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. ఇన్నర్ జాయిన్ చేయాలా, అవుటర్ జాయిన్ చేయాలా, లెఫ్ట్ జాయిన్ చేయాలా, రైట్ జాయిన్ చేయాలా? సరే వదిలేసేయండి, నేనే చెప్పేస్తాను. సో ఇప్పుడు మనకి ఏంటి, జనరల్ గా మన దగ్గర టూ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ ఏ టూ టేబుల్స్. సో ఒక టేబుల్ వచ్చేసి మనకి, ఓకే యా, సో ఒక టేబుల్లో మనకు వచ్చేసి ఏమున్నాయి, ఎంప్లాయ్ ఐడి ఉంది, ఎంప్లాయ్ నేమ్ ఉంది, మేనేజర్ సాలరీ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి, మనం డేటాబేస్ని లైవ్లో పెట్టుకోలేదు, వన్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఆన్సర్స్ సరిగ్గా చెప్పట్లేదు, నా వాయిస్ క్లారిటీ లేదా ఏంటి, మీకు సిగ్నల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, మీకు ఇస్ దర్ ఎనీ సిగ్నల్ ప్రాబ్లం హియర్? వాయిస్ బ్రేకింగ్ సార్. ఓకే, మరి సమాధానం చెప్పచ్చు కదా ఇలాగే మంచిగా. ఓకే, సో వినండి, ఇప్పుడు మనకేంటి, ఒక టేబుల్తో ఈ డేటా అనేది రాదు, ఎందుకంటే డిపార్ట్మెంట్ నేమ్ అనేది లేదు మన దగ్గర, డిపార్ట్మెంట్ నేమ్ అనేది లేదు. సో ఈ డిపార్ట్మెంట్ నేమ్ తేవాలి అంటే మనం రెండింటిని జాయిన్ చేయాల్సిందే. సో జాయిన్స్ అనేది సీక్వల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, అండ్ వితౌట్ జాయిన్స్ దేర్ ఇస్ నో ఎస్క్యూఎల్, దేర్ ఇస్ నో పైథాన్, దేర్ ఇస్ నో డాట్ నెట్, ఈ ప్రపంచంలో ఏ వెబ్సైట్ నడవదు, అండ్ దేర్ ఇస్ నథింగ్ వితౌట్ దిస్. ఓకే, నువ్వు ఈ జాయిన్స్ అనే టాపిక్ లేకుండా ఏది చేయలేవు, ఎందుకంటే ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ దిస్ జాయిన్స్ ఓన్లీ మనకి డేటా అనేది వస్తుంది బయట. ఓకే సార్, అది ఎలాగ మన ఫ్యూచర్లో మీరు ఫ్లాస్క్ కానీ డీజంగ్ కానీ నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఈ జాయిన్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు ఇది జాయిన్ చేయాలి. సో ఫస్ట్ ఎప్పుడైనా సెలెక్ట్ మీరు చెప్పినట్టే, తర్వాత ఒకటి, మీరు రియల్ టైంలో ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను వెళ్ళి ఇలా సింపుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నా కదా, రియల్ టైంలో మీరు ఎప్పుడు ఏ టేబుల్ని ఇలా డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఓకే, ఎప్పుడు ఖచ్చితంగా మనం టాప్ 10, టాప్ 100, టాప్ 1000 అని పెట్టుకోవాలి ఫస్ట్ ఏంటి. ఓకే, అంటే ఇక్కడ ఉన్నది గట్టిగా మనకు 14 లైన్లు ఉంది కాబట్టి నేను టాప్ అనేది యూజ్ చేయాలి, బట్ మనం ఎప్పుడు టాప్ అని పెట్టాలి, ఆ తర్వాత స్టార్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, కానీ టాప్ పెట్టకుండా స్టార్ పెడితే ఏమవుతుంది, ఉన్న కాలమ్స్ అన్ని ఉన్న డేటా మొత్తం వస్తుంది, అప్పుడు సర్వర్ మీద లోడ్ అయిపోయిపోద్ది. సో సర్వర్ బిల్డింగ్ కాస్ట్ పెరిగిపోద్ది. ఓకే, సర్వర్ బిల్డింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది, అంతేకాకుండా సర్వర్ అనేది ఎప్పుడు ఓవర్ లోడ్ అయిపోతుంది. ఓకే, ఇన్ని రిక్వెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఓకే, సో లిమిట్
టాపిక్. సో ఇది సెలెక్ట్ టాప్ అని చెప్పి ఇక్కడ నుంచి అంత లా టేబుల్ తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, జాయిన్. ఓకే జాయిన్ చేసాం. దేనికి? డిపార్ట్మెంట్ సార్. డిపార్ట్మెంట్ యా డిపార్ట్మెంట్ సార్. కామన్ కాలమ్ నేమ్ ఉందని అయితే మాత్రం కాదు, కామన్ డేటా ఉందని. ఏముందని? అంటే రెండు పేర్లు ఒకేలా ఉన్నాయని చేయట్లేదు, రెండిట్లో డేటా ఒకేలా ఉందని చేస్తున్నాము. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో జాయిన్స్ లో మనకి కామన్ డేటా ఉండాలి, కామన్ కాలం నేమ్ కాదు. ఓకే, కామన్ కాలం నేమ్ కాదు, కామన్ డేటా అనేది ఉండాలి. ఈ పాయింట్ రాసుకుని పెట్టుకోండి. ఓకేనా? రెండోది, సో ఇక్కడ నేను ఇన్నర్ జాయిన్ అని పెట్టాను, ఇన్నర్ జాయిన్ అని పెట్టాను. ఓకే, వెళ్ళి ఇన్నర్ జాయిన్ ఉండి ఇన్నర్ జాయిన్ అని పెట్టాను. సో వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? ఎన్ని రికార్డ్స్ వచ్చింది డేటా? ఓకే, సో అయితే మన దగ్గర తక్కువ డేటా ఉంది కాబట్టి నేను తీసేస్తున్నాను. కానీ కంపెనీలో అలా చేయకూడదు, ఎందుకంటే కంపెనీలో ఓకే పర్ మంత్ మనకి లక్షల లక్షల రికార్డ్స్ వస్తాయి అన్నమాట. సో దేర్ విల్ బి, అంటే మనకు చెప్పలేము, డిపెండ్స్ అపాన్ ద ప్రొడక్ట్. ఇప్పుడు సపోజ్ నేను యూపీఐ డేటాబేస్ తీసుకుంటా, అంటే ఒక పేటిఎంలో యూపీఐ ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది నాకు. అప్పుడు వెళ్ళి నేను ఒకసారి రన్ చేశాను అనుకోండి, ఇంకంతే ఒక వారం రోజులు యూపీఐ అలా చచ్చిపోద్ది అంతే. ఎందుకంటే యూపీఐ పేటిఎం యూపీఐ చచ్చిపోద్ది, ఎందుకంటే దాంట్లో పర్ డే ఎన్ని కోట్ల డేటా వస్తుంది, ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో అప్పుడు మనం టాప్ యూజ్ చేయాల్సిందే, లేకపోతే అది అనర్థాలకు దారుణం అయిపోద్ది. ఓకేనా? లేదా కండిషన్స్ ఉండాలి. సో అవన్నీ మీకు అర్థమవుతాయి ఫ్యూచర్. ప్రస్తుతానికి ఇక్కడ వరకు వచ్చాం, 14 లైన్ వచ్చింది. సో అయితే నాకు నేను ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం తెచ్చుకోవాలనుకుంటున్నాను, అప్పుడు ఏ జాయింట్ యూజ్ చేయాలి? ఎంప్లాయ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ అని వాడితే ఏమైంది చూద్దాం. లెఫ్ట్ వాడితే ఏమైంది చూద్దాం. చెప్పండి ఏమైంది లెఫ్ట్ వాడితే? ఎందుకంటే ఇక్కడ వెంకట్ చిన్న వీళ్ళందరూ నాన్ మ్యాచ్ అవ్వాలి, డిపార్ట్మెంట్స్ లో లేవు, వాళ్ళకి డిపార్ట్మెంట్ అనేది మ్యాచ్ అవ్వాలి కదా. ఆ డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు, అసలు లేని డిపార్ట్మెంట్. అందుకే వాళ్ళు అంటే వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి లెఫ్ట్ టేబుల్ మొత్తం వచ్చింది లెఫ్ట్ జాయింట్ వాడినప్పుడు. ఓకే, ఈసారి వెళ్ళి రైట్ జాయింట్ యూజ్ చేద్దాం. ఏం వాడదాం? రైట్ వాడదాం. ఏమైతే చూద్దాం, ఇప్పుడు ఎంత 16 లైన్లు ఉంది. ఎప్పుడైతే నువ్వు రైట్ యూజ్ చేస్తున్నావో ఓకే, దెన్ రైట్ యూజ్ చేయగానే 15 లైన్లు వచ్చింది. ఈసారి ఏం జరిగింది? డిపార్ట్మెంట్ టేబుల్
ఇక్కడ ఎంప్లాయీ అనేవాడు లేడు, ఈ ఆపరేషన్ డిపార్ట్మెంట్ కి ఎంప్లాయీస్ లేరు ఎవరు, ఆపరేషన్ డిపార్ట్మెంట్ కి ఎవరు ఎంప్లాయీస్ లేరు. అందుకే కానీ ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్ ఉంది మన దగ్గర, ఓకే ఉంది కాబట్టి మనకి డేటా అనేది ఈ రకంగా వచ్చింది. ఓకే బాగా ఉంటుంది కాబట్టి మనం లెఫ్ట్ వాడినప్పుడు లెఫ్ట్ టేబుల్ లో ఉన్న డేటా మొత్తం ప్లస్ ఏది కలిసి వస్తుంది, లెఫ్ట్ టేబుల్లో వాడాం అప్పుడు మనకి ఎన్ని లైన్లు వచ్చింది, 16 లైన్లు వచ్చింది. ఓకే రైట్ వాడాం 15 లైన్లు వచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి నేను అనుకోండి, చెప్పండి చెప్పండి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా సార్, అంటే టాప్ 10 తీసుకోండి అనేసి బర్డెన్ ఎక్కువ అవ్వకుండా. అవును అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న దీని మీద జాయింట్ యూజ్ చేసి టాప్ 10 కూడా తప్పించారు సార్ సేమ్. ఏం మళ్ళీ చెప్పు అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు చెప్పాను కదా సార్ డిపార్ట్మెంట్ మెంబర్ కావాల్సింది ఈ క్వశ్చన్ లోనే మాకు కావాల్సింది మొత్తం జస్ట్ టాప్ 10 మాత్రమే రప్పించగలమా సార్ అని. అవును టాప్ 10 అనేది నార్మల్ గా పెట్టాలి చెప్పు. అంటే నేను అనేది సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన క్వశ్చన్ మేము జాబ్ యాన్యువల్ శాలరీ మొత్తం అందరూ చూపిస్తున్నారు కదా సార్ ఈఎంపీ టేబుల్ లో, అలా మొత్తం కాకుండా జస్ట్ టాప్ 10 మాత్రమే మనం యూజ్ టాప్ 10 మాత్రమే చూడొచ్చా? అలా టాప్ 10 చూడొచ్చు కానీ అది రిక్వైర్మెంట్ అమ్మా. ఇప్పుడు ఇది వేరు, ఈ టేబుల్స్ వేరు, ఈ డేటా వేరు. ఓకే బట్ రియల్ టైమ్ లో ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయకూడదు. అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఇప్పుడు మనం ఎలా పడితే అలా ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాం కదా, కానీ అక్కడ ఎలా పడితే అలా ఎగ్జిక్యూట్ చేయడానికి కుదరదు. ఓకేనా? అర్థమవుతుందా కదా? మ్యాటర్ ఏంటంటే నేను అక్కడ ఏమడిగా నాకు అర్థమైంది. సో నేను ఇప్పుడు ఇలా రైట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ పెట్టి 10 ఇలా టాప్ 10 పెడతాను కదా సార్, అలా పెడితే నాకు ఉపయోగం ఏంటి అన్నట్టుగా అడిగాడు అనమాట. అంటే నాకు ఎగ్జాక్ట్ తెలీదు బట్ నాకు అర్థం కాలేదు అతను అడిగింది ఎగ్జాక్ట్ గా, బట్ ఆల్మోస్ట్ ఇంతే. కాకపోతే ఇప్పుడు కామన్ డేటా 10 కన్నా ఎక్కువ ఉంది కదా, అంటే కామన్ గా ఉన్నది 14 లైన్ కామన్ ఉంది. ఇప్పుడు నువ్వు టాప్ 10 పెడితే రైట్ పెడితే ఏంటి, లెఫ్ట్ పెడితే ఏంటి, ఇన్నర్ జాయిన్ పెడితే ఏంటి? కానీ నాకు ఎప్పుడైతే లెఫ్ట్ టేబుల్ మొత్తం కావాలో అప్పుడు నేను ఇక్కడ టాప్ ఎందుకు పెడతాను, పెట్టను కదా. అర్థమైందా నీకు? సో నాకు ఎప్పుడైతే లెఫ్ట్ టేబుల్ ఉన్న డేటా మొత్తం కావాలనుకున్నానో అప్పుడు నేను టాప్ యూజ్ చేయండి. అదే ఎప్పుడైతే నాకు రైట్ సైడ్ ఉన్న టేబుల్ డేటా మొత్తం కావాలనుకున్నాను అప్పుడు నేను టాప్ యూజ్ చేయను. టాప్ వాడకూడదు అని రిస్ట్రిక్ట్ చేయ అంటే పూర్తిగా అని చెప్పట్లా. ఇప్పుడు నువ్వు ఈ టేబుల్ ఏమేమి కాలమ్స్ అనేవి చూడాలి. ఓకే అలాంటప్పుడు వెళ్ళి నువ్వు ఇది ఎగ్జిక్యూట్ చేసావు అనుకో, అట్లా 10 లైన్లు ఉంది కాబట్టి ఓకే. అదే కోటి లైన్లు ఉంటే ఈజీ టైప్ వే అంటే అప్పుడు అంటే నాకు కాలమ్స్ మాత్రమే కావాలనుకున్నా అప్పుడు నేనేం చేస్తాను, టాప్ 1 పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేసి ఈ టేబుల్ ఏమేమి కాలమ్స్ అనేవి చెక్ చేసుకుంటాను. సో అప్పుడు ఇలా రన్ చేసామనుకో ఏం కాదు. ఒకవేళ అప్పుడు మనం అంటే వదిలేసాం అట్లా, ఒక ఉంది మన దగ్గర అంటే 1 crore లైన్స్ ఆఫ్ డేటా ఉంది, ఇలా జస్ట్ కాలమ్ నేమ్ చూడడానికి ఎగ్జిక్యూట్ చేసాం, అప్పుడు ఏంటి సర్వర్ ఎఫెక్ట్ అవుతుందా అవుదా? ఇప్పుడు అర్థమైందా టాప్ ఎందుకు యూజ్ చేయాలనేది? నేను రైట్ సైడ్ టేబుల్ మొత్తం కావాలన్నా, రైట్ సైడ్ టేబుల్ మొత్తం కావాలని ఇక్కడ చెప్తున్నా, అలాంటప్పుడు నేను టాప్ పెట్టాలా వద్దా? అప్పుడు ఉపయోగం లేదు కదా టాప్ పెట్టడం వల్ల. నాకు రైట్ టేబుల్ మొత్తం డేటా కావాలి, అలాంటప్పుడు నేను ఇది పెట్టడం ఉపయోగం లేదు కదా, టాప్ అనేది పెట్టకూడదు. సో అంటే అలా వాడుతున్నాము అంటే అక్కడ నెసెసిటీ అండ్ రిక్వైర్మెంట్ విల్ బి చేంజింగ్. ఓకే సో మీరే చెప్పారు పెట్టమని, మీరే పెట్టొద్దంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైర్ ఉంటుంది. ఓకే సో ఫైర్ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అంటించగలం, అవసరమైనప్పుడే అంటించాలా, లేదా పర్టికులర్ వంట ఉండేటప్పుడే వాడాలి దాన్ని, లేదా ఏదైనా ఒక పూజ చేసేటప్పుడే వెలిగించాలి
అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ వెలిగిస్తామా? అలాగే ఈ టాప్ అనేది కూడా ఎక్కడ పడితే అక్కడ పోవడం, అలాగే స్టార్ అని కూడా ఎక్కడ పడితే అక్కడ పోవడం. సో కొన్ని మనకి కొన్ని నెసెసిటీస్, బేసిక్ కామన్ సెన్స్. ఇప్పుడు మనం ఈ టేబుల్ మొత్తం డేటా కావాలి నాకు, అలాంటప్పుడు నేను టాప్ పెడితే రాదు కదా డేటా మొత్తం, వస్తుందా రాదా? సరే ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కావాలి, అందరు రావాలి. ఓకే, అందరు రావాలి, కానీ బిఎస్సి వాళ్ళు రావద్దన్నా. ఓకే, బిఎస్సి వాళ్ళు రావద్దన్నా అంటే నేను చెప్పిన ఫస్ట్ ట్రీట్మెంట్ వాల్యూ ఉన్నట్ట లేనట్ట? మాకు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కావాలి, ఓకే, కానీ బిఎస్సి వాళ్ళు వద్దు. అయితే ఈ కండిషన్లోనే ఆల్రెడీ నువ్వు అందరూ కావాలంటున్నావు, ప్లస్ నాకు లిమిట్ పెట్టావు. ఓకే, వీళ్ళు వద్దు చేస్తావు, అలా కాదు. సో వాట్ ఎవర్ లిమిట్, నాకు రైట్ టేబుల్ కానీ లెఫ్ట్ టేబుల్ వాడినప్పుడు టాప్ అనేది యూజ్ చేయకండి. ఓకే, అండ్ ఇంకోటి ఫుల్ జాయింట్ వాడినప్పుడు కూడా టాప్ అనేది వాడకండి. సో టాప్ ఇవాళ ఇబ్బంది అయితే ఆ టాప్ గురించి మర్చిపోండి. సో నేను టాప్ గురించి అయితే చెప్పట్లేదు ఈరోజు, జస్ట్ ఒక సందర్భం వచ్చిందని చెప్పాను అంతే. నెక్స్ట్ రైట్ జాయింట్, రైట్ జాయింట్ వాళ్ళంటే ఇక్కడ రైట్ జాయింట్ ఎవరమ్మా? రైట్ జాయింట్ ఎవరు? ఎంప్లాయర్ డిపార్ట్మెంట్. మీరు చెప్పండి. సో మనకి ఏది రైట్ అయితే అదే రైట్. ఓకే, సో మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రైట్ సైడ్ డేటా మొత్తం వచ్చింది. రైట్ సైడ్ డేటా మొత్తం వచ్చింది, చూడండి, రైట్ సైడ్ డేటా మొత్తం వచ్చింది. లెఫ్ట్ మ్యాచింగ్ లేకపోయినా నల్ వచ్చినాయి. ఓకే, అలాగే లెఫ్ట్ పెట్టినప్పుడు లెఫ్ట్ మొత్తం వస్తుంది. ఓకే, సో అండ్ రైట్ మొత్తం నల్ ఉంటుంది. ఓకే, లెఫ్ట్ ఎప్పుడైతే పెట్టానో లెఫ్ట్ చూడండి నల్స్ ఫామ్ అయింది, ఫామ్ అయినాయా లేదా? సో ఎందుకు నాన్ మ్యాచింగ్ డేటా అంటే రైట్ లో 16 లైన్లు ఉన్నాయి, సారీ లెఫ్ట్ లో 16 లైన్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి సంబంధించిన డేటా ఇక్కడ మ్యాచింగ్ లేదు, అందుకే నల్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఇది గుర్తుంచుకోండి, నాకు రైట్ డేటా ఫుల్ అంటే లెఫ్ట్ డేటా రెండు కావాలి అన్నప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఎగ్జిక్యూట్ చేయగానే మీకు ఈసారి ఎన్ని లైన్ డేటా వచ్చింది? ఒకసారి ఏమో 16 వచ్చింది, ఒకసారేమో 15 వచ్చింది, ఇంకా 17 వచ్చింది. అంటే ఏంటి చూడండి, లెఫ్ట్ లో ఉన్న రెండు లైన్లు, ఓకే, లెఫ్ట్ లో ఉన్న రెండు లైన్లు, రైట్ లో ఉన్న ఒక లైన్, మూడు లైన్లు వచ్చినాయి. అంటే ఇది లెఫ్ట్ జాయింట్ అంటే రైట్ జాయింట్ ప్లస్ మొత్తం అండ్ కామన్ డేటా. ఓకే, నువ్వు ఏదైనా జాయిన్ చేస్తే నువ్వు ఏ జాయింట్ అయిన వాడు కామన్ గా వచ్చే డేటా ఏంటిది? మ్యాచింగ్ డేటా. మ్యాచింగ్ డేటా. సో మ్యాచింగ్ డేటా ఇల్ ఆల్వేస్ వస్తుంది, అంటే జాయింట్ లో వస్తుంది, రైట్ జాయింట్ లో వస్తుంది, లెఫ్ట్ జాయింట్ లో వస్తుంది, ఫుల్ జాయింట్ లో వస్తుంది. ఇవన్నీ బాగా ఉన్నాయి. మనకి ఈరోజు ఒక స్పెషల్ క్వశ్చన్ అంటే ఒక మంచి క్వశ్చన్ ఒకటి ఉందన్నమాట. సో ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒకటి సింపుల్ చేద్దాం, ఆ తర్వాత కొంచెం అంటే మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలాగా చేద్దాం. యా, సో ఒక్క నిమిషం, ఈ క్వశ్చన్ చెప్పండి నాకు. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ ఇందాక సాల్వ్ చేసాం, కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇలా కూడా కాదు, దీన్ని ఇంకొంచెం ట్విస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవండి. ఇది క్వశ్చన్, యాక్చువల్గా ఒరిజినల్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ చదవండి. Let's see, name, job, annual salary, department number, department name, who earn 30,000 per year and who are not clerks. Okay, so first question already మనం ఇందాకనే సాల్వ్ చేసాం కాబట్టి జాయింట్ అని చెప్పి తీసుకుని ఓకే మనకు ఐడియా ఉంది. తర్వాత దీంట్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి మొత్తం? రెండా మూడా? ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఏమన్నారు డేటా అంటే ఈ పర్టికులర్ డేటా కావాలన్నారు. తర్వాత ఏమన్నారు కండిషన్ ఇస్తున్నారు. ఓకే, ఎవరిదైతే 30,000 కన్నా ఎక్కువ ఉంటుందో లేదా 30,000 కన్నా ఎక్కువ ఉంటుందో. ఓకే, సెకండ్ క్వశ్చన్,
మూడో ప్రశ్న ఏంటిది? వాట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్? ఎవరైతే క్లర్క్ కాదో వాళ్ళు, వాళ్ళ డేటా కావాలంట వాళ్ళకి. సరే అంతా బాగా ఉంది ఇది కూడా. సో ఇప్పుడు మనకి జాయింట్ మనకు ఆల్రెడీ తెలుసు, జాయింట్స్ చేసేద్దాం ఇప్పుడు. చెప్పండి జాయింట్ చేయాలంటే మళ్ళీ సేమ్ పంచాయతీ. ఓకే నేను చేసేస్తున్నాను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. ఓకే సో ఇన్నర్ జాయింట్ అండ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చెప్పండి ఆన్ సో మనకి డేటా అయితే వచ్చేసింది, కానీ మనకు కావాల్సిన ఫీల్డ్స్ వచ్చినాయా లేదా? కావాల్సిన ఫీల్డ్స్ రాలేదు. సరే అంత బాగా ఉంది. సో మ్యాక్సిమం మ్యాచింగ్ ఉన్నాయి కాబట్టి నేను కాపీ చేసి తీసుకొచ్చాను. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నారు వీళ్ళు? సరే మనకి యాన్యువల్ శాలరీ అంటే ఏంటో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి శాలరీ తీసుకుందాం. ఓకే తర్వాత చూద్దాం తమ్ముడు. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇది. నువ్వు పొద్దున వచ్చిన వాళ్ళు మాట్లాడద్దు అన్న, మార్నింగ్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడద్దు. చెప్పుంటే వెల్ అండ్ గుడ్ లివ్ ఇట్. ఓకే నౌ అదర్ రిక్వైర్మెంట్. ఓకే సరే యాన్యువల్ సాలరీ చెప్పాను. సరే చెప్పు నువ్వు చెప్పు ఎలాగో. ఎందుకు ఎవరని చెప్పండి? యాన్యువల్ సాలరీ చేసాము అందుకొచ్చింది. ఓకే అది కూడా అయిపోయింది. అయితే ఇంకా ఎర్రర్ పోలేదు, ఇంకా ఎర్రర్ ఉంది. డిపార్ట్మెంట్ నెంబర్ అని ఉంది. డి డాట్. ఓకే సో మనం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి తీసుకుంటేనేమో డి డాట్ ఇవ్వాలి, ఎంప్లాయ్ సైడ్ నుంచి తీసుకుంటేనేమో ఎంప్లాయ్ అవ్వాలి. ఎందుకు రెండింటిలోనూ అదే కామన్ టేబుల్ ఉంది అంటే కాలం ఉంది కాబట్టి. సో ఇక్కడ వరకు ఫస్ట్ క్వశ్చన్ అంటే వాట్ ఈస్ అవర్ సెకండ్ క్వశ్చన్? వాట్ ఈస్ అవర్ సెకండ్ క్వశ్చన్? 30,000 పర్ ఇయర్. సరే అది ఎక్కడ రాయాలి మనం? వేర్ క్లాస్ లో రాయాలా లేదా డైరెక్ట్ గా రాసేయాలా? కండిషన్ వేర్ లోనే రాస్తాం, కండిషన్స్ ని వేర్ లోనే రాస్తాం. సరే ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో. యాన్యువల్ సాలరీ ఈక్వల్ టు 30. యాన్యువల్ సాలరీ ఇంటి యాన్యువల్ సాలరీ ఈక్వల్ టు గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 30,000. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎందుకు ఎర్రర్ వస్తుంది? యాన్యువల్ సాలరీ కాలం లేదు. కాలం ఎందుకు లేదు? ఇక్కడ ఉందిగా. సో అంటే డైరెక్ట్ క్వేరీ అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ క్వేరీలో ఫస్ట్ టైం ఎలియాస్ ఇస్తామో అప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఇక్కడ ఎలియాస్ తీసుకొచ్చి కండిషన్ ఇవ్వలేవు. సో పర్మనెంట్ కాలమ్స్ మాత్రమే నువ్వు కండిషన్స్ ఇవ్వగలవు. ఓకే సో ఇప్పుడు చూడండి మనకి డేటా అనేది వచ్చింది. వచ్చిందో రాలేదా? సో అంటే మనం ఎలియాస్ తో డైరెక్ట్ కండిషన్స్ ఇవ్వగలవా? కండిషన్స్ వేర్ క్లాస్ లో ఇవ్వగలవా? కండిషన్స్ ఇవ్వగలవు. ఓకే
నౌ గుడ్. సో వాట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్? క్లర్క్ అయి ఉండకూడదు. క్లర్క్ అనే వాళ్ళు మన దగ్గర అంటే ఇక్కడ లేరు ఆల్రెడీ. ఓకే, సో మనకి ఈసారి మేనేజర్ అని చెప్పి తీసుకుందాం. ఎవరైతే మేనేజర్ కాదో, ఓకే మేనేజర్ కాదో వాళ్ళు తీసుకుందాం జాబ్. ఓకే, విల్ టేక్ జాబ్ నాట్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వాలిటీకి రెండు వాడచ్చు మనం. ఓకే, నాట్ ఈక్వాలిటీకి రెండు యూజ్ చేయొచ్చు. చెప్పండి, ఒకటి వాడచ్చు, ఆరోస్ ఒకటి వాడచ్చు. ఏంటి ప్రాబ్లం ఇక్కడ? ప్రాబ్లం ఏంటి ఇక్కడ? అంతా కరెక్టే కదా, ప్రాబ్లం ఏంటి? మేనేజర్ అది మన సింగిల్ కానీ డబల్ కొటేషన్స్ కానీ పెట్టుకోవాలి. యూస్ సింగిల్ ఆర్ డబుల్ కొటేషన్స్ అనేది ఖచ్చితంగా వాడి తీరాలి. ఓకే, సో దిస్ ఇస్ ద రీజన్ వై వి నాట్ గాట్ ద డేటా ఇన్ దిస్ ప్లేస్. ఇప్పుడు మనకు మేనేజర్ డేటా వచ్చిందా రాలేదా? మేనేజర్ డేటా వచ్చిందా రాలేదా? సో నేను ఓన్లీ మేనేజర్ డేటా చూడాలనుకుంటున్నాను అండి, అప్పుడు యూ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో మేనేజర్ డేటా కావాలి అనుకున్నప్పుడు మనకు ఓన్లీ మేనేజర్ డేటా కూడా వస్తుంది. ఓకే, మేనేజర్ డేటా కూడా వస్తుంది. యా గుడ్. సో we are getting manager data also. ఇప్పుడు ఈక్వల్ టు మేనేజర్ అన్నప్పుడు ఓన్లీ మేనేజర్ డేటా వచ్చింది, నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు మనకి మేనేజర్ డేటా లేకుండా డేటా అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్ అందరికి వచ్చేసినట్టేనా, అర్థమైనట్టేనా? జాయిన్స్ జాయిన్స్ వాడడం అంటే ఈ ఈ యొక్క క్వరీ చూస్తే మీకు SQL ఇప్పుడు నేర్చుకున్న ప్రతి దానికి ఒక విలువ వచ్చింది. ఓకే, సో ఆప్షనల్ కాలమ్స్, మల్టిప్లికేషన్స్, ఎలియాస్, అండ్ తర్వాత జాయిన్స్, అండ్ తర్వాత ఏబిలియాస్, అండ్ తర్వాత ఒక కండిషన్. ఓకే, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ కండిషన్, అండ్ అండర్ లాజికల్ ఆపరేటర్స్. సో అండర్ కండిషన్స్ అండ్ నాట్ ఈక్వల్ టు కండిషన్, అండ్ స్ట్రింగ్కి సింగిల్ కొటేషన్ వాడాలి అనే ఒక కండిషన్. అంటే ఈ ఒక్క క్వెరీలు ఎన్నున్నాయి? వీ హ్యావ్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్. ఓకే, ఒక క్వెరీలో అన్నీ వచ్చేసినాయి. సరే, ఇది కూడా బాగా ఉంది. అయితే ఈరోజు మీకు ఇంకొక టాపిక్ పరిచయం చేయాలను. సో కొత్త టాపిక్ని జాయిన్స్. సో దీంట్లో మనకి సెకండ్ క్వశ్చన్ ఒకటి ఉంది, దీన్ని కొంచెం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండేది, అలాగే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది, ఇది నేర్చుకోవాల్సింది ఆప్షన్ లేదు. ఓకే, సో మనం మూడో క్వశ్చన్ పక్కన పెడదాం. కానీ చెప్పండి అమ్మా, ఈ క్వశ్చన్ ఎవరైనా చదవండి చెప్పండి. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయి, అసలు పాసిబుల్ కానీ ఏంటి, అసలు ఎన్ని క్వశ్చన్ ఉన్నాయి దీంట్లో, చదవండి ఎవరన్నా. హారిక చదువు. చదవండి ఈ క్వశ్చన్ చదవండి. ఎవరు to solve all plus by compile number along with the manager. Okay mama, ante adi kashtame chadutunnaru mallu sir, nenu chadivestanu sirayandi. Okay, list out the all employees, andre employees ni naku vaalla perlu vaalla employee number tho kavali, ante vaalla perlu vaalla id number kavalanta, dantho paatu vaalla manager evaro vaalla manager number enti kavalanta. అంటే ఇక డిపార్ట్మెంట్ ఏమైనా వచ్చిందా ఈ టాపిక్ లోకి? డిపార్ట్మెంట్ ఏముంటాయి, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది, లొకేషన్ ఉంటుంది. సో దాంతో పన్నే లేదు, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్దాం, ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ చెప్పండి నాకు ఫస్ట్. ఇప్పుడు మనకి ఎంప్లాయీ టేబుల్లో ఏమేమి ఉన్నాయి వాళ్ళు అడిగిన దాంట్లో,
ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ నంబర్. మీరు చెప్పిన మీరు రాస్తాను, మీరు చెప్పండి. ఇప్పుడు ఏమి ఉన్నాయి? ఫస్ట్ ఏముందమ్మా? ఈ నేమ్ ఉందంట. ఎంప్లాయ్ నేమ్. ఈ నేమ్ ఉంది. తర్వాత అంటే ఎంప్లాయ్ నెంబర్ ఉంది. ఎంప్లాయ్ నెంబర్ ఉంది. ఇంకా మేనేజర్ నేమ్ ఉందా? మేనేజర్ నెంబర్ ఉందా? మేనేజర్ నెంబర్ ఇది ఎంప్లాయ్ నెంబర్ అంటే ఎంప్లాయ్ అండ్ వాళ్ళ మేనేజర్. ఓకే, సింపుల్. వాళ్ళ మేనేజర్ నెంబర్ ఇది. చెప్పండి, మేనేజర్ నెంబర్ ఉందా లేదా? మేనేజర్ నెంబర్ ఉందా లేదా? చెప్పండి. కాలం నేమ్ ఏంటి? MGR. ఓకే, MGR వచ్చేసింది. సో ఇక్కడ వరకు అయితే పాసిబుల్ ఉంది. ఇప్పుడు మనకు దగ్గర లేని కాలం ఏంటిది? మనకి ఇక్కడ లేని కాలం మేనేజర్స్ యొక్క పేరు లేదు. మేనేజర్ అంటే ఎవరమ్మా? సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. అంత బాగానే ఉంది. ఇక్కడ ఈ సెమీ కాలం ఎక్కువైంది. ఓకే, సరే. ఇప్పుడు నాకు ఇక్కడ స్మిత్ ఉన్నాడు కదా, స్మిత్ యొక్క మేనేజర్ నెంబరు అంటే నెంబర్ బట్టి అతని పేరు చెప్పండి. లేదా? ఎందుకు లేడు తమ్ముడు, ఉంటాడు, రెండు తీసుకొస్తాగా. చెప్పండి ఇప్పుడు, స్మిత్ యొక్క మేనేజర్ ఎవరు? స్మిత్ యొక్క మేనేజర్ ఎవరు? ఫార్డ్ సార్. ఫార్డ్. వీడు వీళ్ళ యొక్క మేనేజర్. ఎలా చూపించను? సరే, వదిలేయండి. తర్వాత ఈ పర్సన్ యొక్క మేనేజర్ ఎవరు? ఈ నేమ్ ఎవరిది? సరే సరే. ఈ కింగ్ యొక్క మేనేజర్ ఎవరు? లేడు. సరే, బాగా అంత బాగా. నువ్వు చెప్తా ఎత్తుక్కుంటా. ఓకే, మీరు చెప్పేది నేను ఎత్తుక్కునేది ఎట్లా కాదు, నాకు పక్కనే కనిపించాలా. ఇప్పుడు ఎలా కనపడుతున్నాయి వాళ్ళ పేరు కూడా కావాలి. ఏం చేయాలి దానికి? ఏం చేయాలి? ఒకసారి మ్యూట్ పెట్టండి అందరూ. అందరూ మ్యూట్ పెట్టండి. ఎస్. సో ఇప్పుడు నాకేంటి, ఆ కాలం కావాలి అంటే నేను ఖచ్చితంగా ఐ వాంట్ టు మేక్ జాయిన్స్. ఎలా జాయిన్ చేయాలి? ఈసారి ఎంప్లాయ్ టేబుల్కి ఎంప్లాయ్ టేబులే జాయిన్ చేయాలి. దీన్ని ఎంప్లాయ్ కొన్నాను, తర్వాత జాయిన్ తీసుకున్నాను. ఏం చేశాను? జాయిన్ అన్నాను, మళ్ళీ ఎంప్లాయ్ టేబుల్ పెట్టి ఈసారి E2 అన్నాను. ఓకే, అండ్ దీనికి దానికి కామన్ ఏంటి? ఆన్ బేస్. ఓకే, ఆన్ అనేది బేస్ చేసుకుని చేయాలి కదా. ఎంప్లాయ్ 1 డాట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరు కావాలమ్మ? ఫస్ట్ ఎవరు కావాలి? ఎంప్లాయీస్ కావాలి. అవునా? ఎంప్లాయ్ నెంబర్ తీసుకున్నాం. అండ్ E2 నుంచి అంటే మనకి ఇప్పుడు ఎవరి నేమ్ కావాలి? సో మేనేజర్ కావాలి కాబట్టి E2 నుంచి ఎవరు కావాలి? ఏ నెంబర్ కావాలి మనకి? ఎంప్లాయ్ నేమ్ కావాలా, మేనేజర్ నేమ్ కావాలి? సో ఇప్పుడు నేను మన మేనేజర్ని అంటే మన మేనేజర్కి ఇలా ఇచ్చేసాం. ఇచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనకి మేనేజర్ నెంబర్ కావాలంటే E2 నుంచి తీసుకోవాలి, అంతే కదా. E2 డాట్ ఎవరు కావాలి చెప్పండి? E2 డాట్ ఎవరు కావాలి? ఓకే, సో ఇప్పుడు మనకి E2 దగ్గర నుంచి మనం ఎవరిని తెచ్చుకున్నాం? అండ్ ఇవన్నీ ఎందుకు రెడ్ కలర్ వస్తున్నాయి? బికాజ్ రెండింటిలోనూ సేమ్ కాలమ్స్ కదా ఉన్నాయి. అక్కడ ఎంప్లాయ్ నేమ్ ఉంది,
ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ ఉంది, ఇక్కడ ఎంప్లాయ్ నేమ్, అంటే ఇక్కడ నువ్వు చెప్పాలి ఖచ్చితంగా ఈ వన్ నుంచి ఇది ఈ వన్ నుంచి కావాలి అండ్ ఇది ఈ వన్ నుంచి కావాలి అండ్ మేనేజర్ నెంబర్ కూడా నాకు ఈ వన్ నుంచి కావాలి. ఓకే, నాకు ఈ టూ నుంచి ఏం కావాలి, మేనేజర్ యొక్క నేమ్ మాత్రమే కావాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చారా, మనం అడిగిన దాని ప్రకారం వచ్చారా, తీసుకున్న ప్యాటర్న్ రైటర్ ఉంది. మనకి ఫస్ట్ మేనేజర్స్ వచ్చారు, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో మనకి రైట్ సైడ్ ఎవరు వచ్చారు, అసలు టాపిక్ మీద ప్రెజెంట్ మీరు తమ్ముడు నిన్ను నేను రిమూవ్ చేసేస్తా ఇంకోసారి అటెండెన్స్ అని నువ్వు మెసేజ్ పెట్టావండి, అదేనా, నేను క్లాస్ నుంచి తీసేస్తా, సీరియస్గా చెప్తున్నా. ఎప్పుడు అటెండెన్స్ నీకు, నువ్వు అటెండెన్స్ కోసం వచ్చావా, నేను తీసినా సమయం సందర్భం లేకుండా. ముందు టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయి, అటెండెన్స్ కాదు. ఏం చేస్తావు అటెండెన్స్తో, నాలుగు తీసుకుంటావండి, నీకు ఎందుకు అటెండెన్స్ చెప్పు వెంకటేష్, ఎక్కడ ఏది అడగాలో ఫస్ట్ తెలుసుకో, అటెండెన్స్ ఏంటి నీవు, ముందు చెప్పు నాకు జాయింట్స్ చెప్పు, నీకు అటెండెన్స్ ఇస్తాను. కాదు నీకు పక్కన ఒక పక్కన టాపిక్ చెప్పడానికి నేను ఇంత కష్టపడుతుంటే అటెండెన్స్ కావాలా నీకు, నాకు తెలియదేంటి అన్ని లేవెట్. సరే ఇప్పుడు చెప్పండమ్మా, మనం రైట్ సైడ్ తీసుకున్నాం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం మేనేజర్కి, యా వి హావ్ టు టేక్ ఫర్ ద ఫస్ట్ టేబుల్, అంటే ఇక్కడ మనం ఒకవేళ రివర్స్ చేస్తే ఇక్కడ మేనేజర్ మేనేజర్ అంటే మనకు మన ఎంప్లాయ్ యొక్క మేనేజర్ కావాలి కాబట్టి ఇక్కడ మేనేజర్ ఇచ్చి ఒకవేళ మనం ఇటు కనుక ఎంప్లాయ్ నెంబర్ తీసుకుంటే దెన్ దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్, లేదా అసలు డైరెక్ట్ ఇలా తీసుకున్నా కొంతవరకు మనకు కామనే ఉన్నాయి కాబట్టి డేటా అనేది వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమైంది, అంతా మేనేజర్లే వచ్చారు, లేదులే కరెక్ట్ వచ్చింది. సో సీ దిస్, స్మిత్ యొక్క మేనేజర్ ఎవరు, స్మిత్ వచ్చాడు, సో రాంగ్ వచ్చింది. ఇక్కడ మనం ఎంప్లాయ్ నెంబర్ తీసుకోవాలి, సో ఎంప్లాయ్ టూకి ఎంప్లాయ్ టూ తీసుకోవాలి. ఓకే, సో సీ దిస్, నౌ కరెక్ట్గా ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళ యొక్క మేనేజర్ నేమ్స్ వచ్చినాయి, వచ్చినాయి రాలేదా, మనం మన రిక్వైర్మెంట్ ఏంటి, ఎంప్లాయ్ వన్లో ఉన్న ఎంప్లాయీస్కి, ఎంప్లాయ్ వన్లో ఉన్న ఎంప్లాయీస్కి వాళ్ళ మేనేజర్ కదా కావాల్సింది. మన నేనే తప్పించాను ఫస్ట్, అంటే నేను వేరే అంటే వేరే లెక్కేసాను, బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మనకి ఎంప్లాయీస్ యొక్క మేనేజర్లు తెలియాలి, మేనేజర్ల యొక్క ఎంప్లాయీస్ తెలియకూడదు. నేను ఇచ్చింది ఏంటంటే మేనేజర్ల యొక్క ఎంప్లాయీస్ని ఫైండ్అవుట్ చేసింది అక్కడ. సో ఇప్పుడు ఎంప్లాయీస్ యొక్క మేనేజర్లు కావాలి కాబట్టి ఫస్ట్ మనం మేనేజర్ల ఐడినే తీసుకోవాలి అండ్ దాన్ని అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి మ్యాచ్ చేసి తీసుకోవాలి. అండ్ నౌ వి గాట్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ యొక్క నెంబర్ అండ్ మేనేజర్ యొక్క ఐడి అండ్ వాళ్ళ యొక్క మేనేజర్ నేమ్స్. సో ఇప్పుడు మనం కరెక్ట్గా దాన్ని ఎలియాస్ అనేది అసలు రంగప్రవేశం చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా చూస్తానికి నాకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, చెప్పండి ప్రాబ్లం ఏంటి, ఈ డేటాలో ఒక ప్రాబ్లం ఉంది చెప్పండి. కాలమ్ నేమ్స్ ఎంప్లాయ్ నేమ్ అనే వచ్చేసారు, ఎంప్లాయ్ నేమ్ ఎంప్లాయ్ నేమ్, ఇక్కడ వేరే ఉంది ఇక్కడ వేరే ఉంది, ఎలా ఐడెంటిఫై చేస్తాం డిఫరెన్స్ ని, అప్పుడు మనకి ఎలియాస్ అనేది ఓకే మనం తీసుకుంటాం. ఓకే, యు విల్ టేక్ ఎలియాస్ నేమ్. ఓకే, ఈ ఎలియాస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట మేజర్గా, అంటే దాని యొక్క నిజమైన రిక్వైర్మెంట్స్ ఇలాంటి సందర్భంలో ఉంటాయి. ఓకే, ఎంప్లాయీస్ నేమ్, ఓకే, అండ్ అలాగే మేనేజర్స్ నేమ్, ఎక్కడ ఉన్నాడు మేనేజర్, ఇక్కడ మేనేజర్స్ నేమ్. సో ఇలా మనం ఎలియాస్ని ఫుల్ ప్లెజ్డ్గా వాడవచ్చు అన్నమాట. ఓకే, నేను ఇంకో విషయం చెప్తున్నాను, నన్ను నేను క్లాస్ నా అంతరికి నేను అటెండెన్స్ తీసుకునే వరకు ఎవ్వరూ నాకు అటెండెన్స్ తీసుకోండి అని చెప్పకండి, ఐ నో వాట్ టు డూ.
ఓకే, మీరెవరు నాకు పని చెప్పడానికి ఇక్కడ మీ రైట్స్ లేవు. నాకు నేనేం చేయాలనేది నాకు తెలుసు. డోంట్ నెవర్ ట్రై టు టీచ్ ఫర్ మీ. అటెండెన్స్ అడుగుతున్నా, ఓ పక్కన టాపిక్ చెప్పడానికి ఎంత కష్టపడుతున్నాం, మీకు చెప్పాలనే కదా ఇంత స్లోగా ఒక్కొక్కటి పిన్ టు పిన్ ఒక క్వశ్చన్ని ముక్కలు చేసి కైమా చేసి కీమా చేసి నీ చేసి చెప్తుంటే వినేది ఏం లేదు. పనికొచ్చే పనులు చేయం మనం. వెళ్ళి ఏం చేయాలి నువ్వు పొద్దున్నుంచి ఏం చేస్తున్నావు? సో సీ దిస్, మనకి ఎంప్లాయ్ నేమ్ వచ్చింది, ఎంప్లాయ్ నెంబర్ వచ్చింది, అండ్ ఎవ్రీథింగ్ వి గాట్ హియర్. ఓకే, అండ్ మీ మీద సీరియస్ అవ్వాల్సిన అవసరం కానీ నీడ్ కానీ రిక్వైర్మెంట్ కానీ నాకు ఏది లేదు. ఓకేనా? సో క్లాస్కి వస్తే రండి, లేదంటే అటెండెన్స్ ఇవ్వం, సర్టిఫికేట్ కూడా ఇవ్వం, బస్ అంతే. సో ఇలా మనకి డేటా అనేది వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏం చేసాం, ఈ జాయిన్ నేమ్ అంటారు చెప్పండి, ఇక్కడ ఏం చేసాం అని ఈ జాయిన్ నేమ్ అంటారు. చెప్పండి, జాయిన్ కి ఒక పేరు ఉంటుంది. సో ఇంతకు ముందు మనం ఒకటి నేర్చుకున్నాం, ఓకే, జాయిన్ అన్నాము, ఆర్ దాన్ని ఇన్నర్ జాయిన్ అన్నాము, రైట్? యా, ఇన్నర్ జాయిన్ అన్నాము. ఆ తర్వాత లెఫ్ట్ అన్నాను, ఓకే, లెఫ్ట్ జాయిన్, రైట్, ఓకే, రైట్ జాయింట్ అన్నాను, తర్వాత ఫుల్ జాయింట్ అని చెప్పాను. మరి ఈ జాయింట్ ఏం ఉండాలి, మరి దీనికి కూడా ఒక పేరు ఉండాలి కదా, ఇన్నర్ జాయింట్. సో ఇన్నర్ జాయింట్ ఆల్రెడీ చెప్పేశాం కదమ్మా, ఇన్నర్ జాయింట్ ఆల్రెడీ చెప్పేశాం కదా. సో ఈ జాయింట్ సెల్ఫ్ జాయింట్ అంటారు. ఏమంటారు అంటే చూడండి, ఎంప్లాయ్ టేబుల్, ఇది కూడా ఎంప్లాయ్ టేబులే, ఇది కూడా ఎంప్లాయ్ టేబులే, దిస్ కాల్డ్ సెల్ఫ్ జాయింట్. సో ఇవి మనకి జాయింట్స్ అమ్మా, కంప్లీట్ గా ఇవే జాయింట్స్, ఇంకా వేరే జాయింట్స్ ఏమి ఉండవు. ఓకే, అవుటర్ జాయింట్స్ అంటారు, వీటిని అంటారు అవుటర్ జాయింట్స్ అని. వీటన్నిటిని కలిపి అంటే ఇది లెఫ్ట్ రైట్ ఫుల్, వీటిని అవుటర్ జాయింట్స్ అంటారు, దీన్ని సెల్ఫ్ జాయింట్ అంటారు, దీన్ని ఇన్నర్ జాయింట్ అంటారు. సో మొత్తం మీద మనకు ఉన్నది త్రీ టైప్స్, ఒకటి ఇన్నర్ జాయింట్, ఒకటి సెల్ఫ్ జాయింట్, ఒకటి అవుటర్ జాయింట్. అయితే అవుటర్ జాయింట్ లోపల ఎన్ని వస్తాయి? ఏంటి అవుటర్ జాయింట్ ఏమేమి వస్తాయి? లెఫ్ట్ జాయింట్, రైట్ జాయింట్, ఫుల్ జాయింట్. ఓకే, లెఫ్ట్ రైట్ ఫుల్ జాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇన్నర్ జాయింట్ కదా సార్, ఇన్నర్ జాయింట్ ఎందుకు రా సార్ సెల్ఫ్ జాయింట్ లోకి? మళ్ళీ చెప్పు. ఏ సెల్ఫ్ జాయింట్ అంటే మూడు అన్నారు కదా సార్, లెఫ్ట్ జాయింట్ రైట్ ఇన్నర్ జాయింట్. సెల్ఫ్ జాయింట్ అంటే ఇన్నర్ జాయింట్, కానీ దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఇచ్చారు. ఓకే, ఇన్నర్ జాయింటే వాడతాం ఇక్కడ, ఇన్నర్ జాయింట్ వాడినా జాయింట్ వాడినా ఏం కాదు, దాని లోపలే వస్తుంది సెల్ఫ్ జాయింట్ లో. కానీ దాన్ని ఎప్పుడు స్పెసిఫై చేసి చెప్తారు, అది సపరేట్ గా చెప్తారు. అదేనా, సెల్ఫ్ జాయింట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇన్నర్ జాయింట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే సెల్ఫ్ జాయింట్ ని స్పెసిఫిక్ గా దాన్ని దానికి ఒక స్పెషల్ ఉంది అంతే. సో దిస్ విల్ కమ్ ఇన్ ద ఇన్నర్ జాయింట్ ఓన్లీ. నువ్వు గట్టిగా మాట్లాడితే ఇన్నర్ జాయింట్ లోనే వస్తుంది, కానీ దాన్ని ఎప్పుడు ఇన్నర్ జాయింట్ కింద కన్సిడర్ చేయవు. ఓకే, అవుటర్, ఇవన్నీ అవుటర్ జాయింట్సే. ఓకే, కానీ వాటికి నువ్వు ఇప్పుడు ఎలా చెప్తావు, మామూలుగా రైట్ టు లెఫ్ట్ ఫుల్ జాయింట్ చెప్తావు. అవుటర్ జాయింట్స్ ఇప్పుడు స్పెసిఫిక్గా ఎవరన్నా అడిగినప్పుడు చెప్తూ ఉంటావు అంతే. అది సో అలాగే సెల్ఫ్ జాయింట్ కూడా వన్ ఆఫ్ ద జాయింట్ అన్నమాట. సో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? మీరు అప్పుడు చెప్పాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, సో మీకు ఈరోజు నేను సెల్ఫ్ జాయింట్ కూడా చెప్పాను, అంటే జాయింట్స్ టాపిక్ కంప్లీట్ గా అయిపోయింది. ఓకే, మీకు ఈరోజు నేను ఇచ్చే వర్క్ ఏంటంటే, మీకు నేను ఒక పీడిఎఫ్ ఇస్తాను, 27 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్ ఉంటాయి దాంట్లో? 27 క్వశ్చన్ ఉంటాయి. సో అరవింద్ మీరు ఓకే మొత్తం అన్ని సాల్వ్ చేసేయాలి. ప్రతి క్వశ్చన్ని మీరు మీ ఎక్కడ మన ఏపీ ఇంటర్న్షిప్లో అప్లోడ్ చేయండి. ఓకే, ఆల్ జాయింట్స్ జాయింట్స్ మీద క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఓకేనా?
సో ఈ క్వశ్చన్స్ అన్ని మీకు వచ్చినాయి అంటే జాయిన్స్ అనేది వచ్చినట్టు. ఓకే, దీంట్లో డిఫరెంట్ 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 అంటే ఇన్నర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవుటర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం టూ క్వశ్చన్స్ చేసాం ఈరోజు. సో ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి ఎంత డిఫరెన్స్ ఉంది? నెసెసిటీ మారిందా మారలేదా? మారింది. ప్రతి క్వశ్చన్ అండ్ మీరు ఈ 27 క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో 27 క్వశ్చన్లు ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసి మీరు నాకు ఏపీ ఇంటర్న్షిప్ లో అప్లోడ్ చేయాలి. ఎవ్రీ సింగిల్ క్వశ్చన్ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఓకే క్వశ్చన్ డిస్క్రిప్షన్ లో పెట్ట ఆన్సర్లు పనిలే, అది కూడా ఆన్సర్ లోనే పేస్ట్ చేసేయండి. ఓకేనా? సో క్వశ్చన్ లో జాయింట్స్ అదే క్వశ్చన్ నెంబర్ 1 టు క్వశ్చన్ నెంబర్ 10 అని పెట్టండి. ఎలా పెడతారు? డిస్క్రిప్షన్ లో సో క్వశ్చన్స్ ఆన్ జాయింట్స్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 1 టు క్వశ్చన్ నెంబర్ 10 ఇలా ప్రతి ఒక్కరి దాంట్లో నాకు అప్లోడ్ అవ్వాలి. అర్థమైనా? క్లియర్? ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అంటే ఇప్పుడు ఈ క్వేరీ ఉందనుకోండి, ఈ క్వేరీ ప్లస్ ఈ క్వశ్చన్ రెండు పేస్ట్ అవ్వాలి దాంట్లో. అలా అంటే ఒక్కొక్క క్వశ్చన్ చేస్తాం సార్ అంటే అవ్వదు అక్కడ, ఎందుకంటే ఒక్కొక్క రోజు 5 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు దాంట్లో పేస్ట్ చేయాలి మీరు. అర్థమైనా? సో ఎవ్రీ డే ఐ వాంట్ టు సీ దిస్ మ్యాటర్ ఇన్ ద అవర్ ఏపీ ఇంటర్న్షిప్ పోర్టల్. ఓకే, సో దట్స్ సమ్ మ్యాటర్. అండ్ మనోడు ఇందాడు అటెండెన్స్ అడిగారు కదా, అసలు మనోడు రోజు క్లాస్కి ఎంతసేపు వస్తున్నాడు ఏందో చూద్దాం అన్నాడు. సో ఈరోజు 150 మంది వచ్చారు. అదన్నా ఇవి చూడండి, ఈరోజు క్లాస్కి ఎంతమంది వచ్చారు? సో అండ్ మీరు సరే మీరు వచ్చారు కదా, మీరంతా మీరు ఎంతసేపు ఉన్నారో కూడా చూడవచ్చు. ఓకే, సో గాయత్రి ఎంతసేపు ఉంది క్లాస్లో? లోకేష్ కుమార్ 48 మినిట్స్. మనోడు దుర్గా ప్రసాద్ ఎంతసేపు ఉన్నాడు? 10 మినిట్స్. సో మీరు నేను సింపుల్గా ఈ అటెండెన్స్ ఎలా వచ్చిందో అలాగే సబ్మిట్ చేసేస్తా. ఓకే, సో ఆన్ యావరేజ్ మీరు ఎంతసేపు వస్తారు? మనోడు వంశీ కుమార్, మనోడు ఎంతసేపు ఉన్నది? 0. ఆ 0 కనపడుతుంది. మనం మీరు అనుకుంటారు వచ్చేసాము కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోయామని, బట్ మాకు తెలియదు అనుకుంటున్నారా? ఇంకా మీరు ఎవరెవరు ఎంతసేపు ఉన్నారు, మీరు అంటే క్లాస్లో ఎంతసేపు మీరు వింటున్నారు, అన్నీ మాకు తెలుస్తాయి. ఓకే, ఎవ్రీ సెకండ్. ఇంతకన్నా ప్రూఫ్ కావాలా మీకు? ఇంతకన్నా సాక్ష్యాలు ఏమైనా కావాలా మీకు? అర్థం కాదా? అదే ఇప్పుడు నేను చెప్పింది అదే కదా నీకు.